నకిలీ ధ్రువపత్రాలతో పాస్పోర్టులు పొందిన కేసులో సిఐడి పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. నిజామాబాద్ లో పాస్పోర్ట్ విచారణ కోసం వెళ్లిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్ ఈ వ్యవహారంలో భాగస్వామ్యమైనట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, పాస్పోర్ట్ కేసులో ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? సిఐడి విచారణలో ఇప్పటి వరకు ఏమేం గుర్తించారు? ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ కేసులో 15 మంది, అంటే తాజా అరెస్ట్ తోటి 15 మందిని సిఐడి అధికారులు అరెస్ట్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ లో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ గా ఉన్నటువంటి లక్ష్మణ్ ని అరెస్ట్ చేసినటువంటి సిఐడి పోలీసులు ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ఆయన మక్కులూరు నవీపేట ఎస్బి ఇన్ఛార్జిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ గతంలో భీమ్గల్ ఏజెంట్ ని అరెస్ట్ చేసిన సమయంలో దర్యాప్తులో భాగంగా ఈయన కొన్ని అనుమతులు ఇచ్చారనే అంశాన్ని సిఐడి అధికారులు గుర్తించారు. ఎందుకంటే పాస్పోర్ట్ ధృవీకరణ కోసం వచ్చేటువంటి ఎస్బి అధికారులు అప్రూవల్ ఇస్తేనే తర్వాతనే పాస్పోర్ట్ జారీ అవుతుంది. కనుక ఈ అంశానికి కొన్ని అక్రమాలకు పాల్పడ్డారనే అంశాన్ని సిఐడి అధికారులు గుర్తించారు. భీమ్గల్ ఏజెంట్ ద్వారా వచ్చినటువంటి కొన్ని పాస్పోర్ట్లు, అంటే క్రియేట్ అయినటువంటి కొన్ని పాస్పోర్ట్ అప్లికేషన్లను ఈయన అప్రూవ్ చేశారనే అంశాన్ని సిఐడి అధికారులు గుర్తించి ఆయన్ని అదిలో తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం ఏజెంట్లతో సహా పలువురు అధికారులు, 4 అధికారులు సహా మిగిలిన వారంతా ఏజెంట్ ని మొత్తం 15 మందిని ఇప్పటి వరకు సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా వేరే నుంచి పాస్పోర్ట్లు వచ్చిన తర్వాత పాస్పోర్ట్లు సేకరి నకిలీ జనార్దన ధ్రువపత్రాల పాటు ఇతర ధ్రువపత్రాలు ఏవైతే ఉన్నాయో, సర్టిఫికేట్లు కావచ్చు, ఈ వీటన్నిటి ద్వారా పాస్పోర్ట్లని జారీ చేయడం ద్వారా విదేశాల్లో కొంతమంది ఇక్కడ చదువు కోసం వెళ్లిన వారు ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, కెనడా మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ లుక్అవుట్ నోటీసులు ఇప్పటికే జారీ చేశారు. వాళ్ళందరినీ కూడా ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తారు. ఈ విషయాన్ని కూడా ఇప్పుడు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కూడా ఇప్పటికే అధికారులు, సిఐడి అధికారులు తెలపడం జరిగింది. ఇప్పటి వరకు గుర్తించినటువంటి నకిలీ పాస్పోర్ట్లు మొత్తం 92 నకిలీ పాస్పోర్ట్లు గుర్తించారు. ఆ నకిలీ పాస్పోర్ట్లు నకిలీ జన్మ ధ్రువపత్రాలతో పాటు ఇతర ధ్రువపత్రాలతో ఆ 92 పాస్పోర్ట్లు క్రియేట్ చేశారు. దానికి ఈ కొంతమంది ఎస్బీ అధికారులు అప్రూవల్ ఇచ్చారు. దాని ద్వారా వాళ్ళు విదేశాలకు వెళ్లారనే అంశాన్ని సిఐడి అధికారులు స్పష్టంగా ఆధారాలను సేకరించారు. కాబట్టి అదే కేసులో ఈ కేసులో మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రీసెంట్ గా ఖమ్మం కు సంబంధించినటువంటి ఒక ఏజెంట్ ని కూడా అరెస్ట్ చేశారు. ఆ కేసులో మరొక ఎస్పీ అధికారిని కూడా త్వరలో ఈ సిఐడి అధికారులు అరెస్ట్ చేసి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు ఎల్లుండో ఒక ఏజెంట్ సహా మరొక అధికారిని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా ఒక ఎస్పీ ఆధ్వర్యంలో, సిఐడి ఎస్పీ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు అంతా కొనసాగుతుంది. ఈ కేసులో ఈ ఏజెంట్లు, మరికొంతమంది ఏజెంట్లు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఈ నకిలీ ధ్రువపత్రాలతోటి పాస్పోర్ట్లు సృష్టించి పలువురు ఎవరికి పాస్పోర్ట్లు జారీ అయినారో వాళ్ళ అభ్యర్థులు అందరినీ కూడా విదేశాలకు పంపించడంలో కీలక పాత్ర పోషించినట్లుగా అధికారులు గుర్తించారు. కేసులో ఈ అరెస్టులకు సంబంధించి త్వరలో ఒక ప్రెస్ నోట్ కూడా సిఐడి అధికారులు విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. అశ్విని, ధన్యవాదాలు నాగార్జున.